Ehi Sintiaston. స్టడీ 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 స్టోటర్ రెడీ. మమ్మల్ని ఇప్పుడు దాకా కాచి కాపాడినందుకు వందనాలయ్యా. మమ్మల్ని ఇప్పుడు అందరూ చాలా మంది వచ్చినందుకు, ఈ జూమ్ మీటింగ్ కి సంగీత నేర్చుకోవడానికి వచ్చినందుకు వందనాలయ్యా. ఈసయా అలాగే మహర్షి అగ్రవాల్ ఫ్యామిలీని దీవించండి అయ్యా. ఈసయా పాస్టర్ అగ్రవాల్ ఫ్యామిలీని దీవించండి, ప్రజ్వల్ అగ్రవాల్ ఫ్యామిలీని కూడా దీవించండి. ఈ సేవాలున్న పలుపాటలో మంచి ఉండేలా చేయండి అయ్యా. ఈ సేవాళ్ళకు ఉన్న అవసరం తీర్చండి అయ్యా. ఇంకా మాకు భాష్యంకి మంచి పాటలు నేర్పించి మేము కూడా మా వాయిస్ ని బాగా ఇంప్రూవ్ చేసుకునేలాగా చేయండి అయ్యా. ఏసయ్యా మీకోసం మేము బాగా మిమ్మల్ని స్తుతించేటకు, మాకు మా పాట పాడడానికి మాకు మంచి నోరునివ్వండి అయ్యా. ప్లీజ్ ఏసయ్యా, యేసుక్రీస్తుతో బదులట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అవినాష్ నైతిక్ నవీణ వంశీ వెళ్ళాడు అంకుల్. వెళ్తున్నాడు అంకుల్. ఫస్ట్గా అందరు వచ్చే వరకు సిగ్నేచర్ సాంగ్ పాడండి. అందరి దగ్గర లిరిక్స్ ఉన్నాయి కదా, అన్ని లాంగ్వేజెస్ పెట్టుకోండి, చూడకుండా పాడే. కాకుండా స్వరానికి ఇది ఎక్సర్సైజ్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్. పాదాని పాడి జాడు కత్తుతే సరిగా పాదాని గారే సాని దాని సా పాడినా జయసిన్ ఒక లాంగ్వేజ్ పాడు. అజిత్
మీ ఇంట్లో ఆ టీవీ కట్టేనన్నా నీ నీ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఆ టీవీ వల్ల మీ ఇంట్లో మాట్లాడుకునే మాటల వల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఆయన మైక్ మ్యూట్ చేసినప్పుడు పర్వాలేదు మైక్ అన్మ్యూట్ చేసినప్పుడు మాత్రం కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది ఓకే అజిత్ పాడు ప్రైజ్ ది లార్డ్ అంకుల్ సరిగా పామగా పాడని పామగా గారి సాని దాని సా నీద పామగా పామగారి గారి సాని సా హే ఇసు వేరే లాంగ్వేజ్ పాడు హిందీ ఇప్పుడు పాడాడు కదా తెలుగు పాడు ఏసయ్యా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా సర్వం ఓకే చా అలాగే పాడానా నేను మళ్ళీ అబ్జర్వ్ చేయాలి బాగా లేనా పాడు నేను పాడకుండా నువ్వు పాడాలి పాడు ఒక లాంగ్వేజ్ లో
వెరీ గుడ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కరెక్ట్ చేస్తూ నైతిక్ పాడు నువ్వు కన్నడ పాడతావా కన్నడ అంటే ఇష్టం నీకు పదని ప్రీసే నీరల్లవే నన్న తందై నన్న దేవా నన్న యేసు చాలా వరకు వచ్చేసాం. ఇంకా చిన్న చిన్నవి ఉన్నారు వింటూ ఉంటే, అందుకే ముందు పాడాను రాగా. మళ్ళీ పాడి బ్రైట్ గా ఉంది వాయిస్, ప్రాక్టీస్ చేస్తే మంచి వాయిస్ అవుతుంది. కెవిన్ పాడు. సారీగా పామాగా పాదాని పామాగా గారి సా యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సా నీదాని సా నీదా పామగా గరి సాని సా నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా సర్వం నీవే నా ధ్యానం
నీవేనా గానం నీవేనా రూపం నీవేనా దైవం. వెరీ గుడ్. సరిగా పాడు, దేవుడి గురించి ప్రార్థన కదా, చక్కగా డ్రైగా ఉండకూడదు, భక్తి పరంగా. ఇప్పుడు గ్రీష్మ పాడు నాన్న, ఒక లాంగ్వేజ్ లో పాడు. నీకు ఇష్టమైన లాంగ్వేజ్ లో పాడు. తరగ పాడాలి మరి, ఇవాళ కొత్త కీర్తన నేర్పుతాను. అందరూ లీనా, అందరూ విన్నారు. నిసి పాడు త్వరగా, ఒక లాంగ్వేజ్ పాడు. నిసి జ్యోతి, అంకుల్ పాడు. మిస్టేక్ ఉంది, అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సానీ దానీ సా
ఒక సంగతి గమకం వేసింది. సాని దాని సా అది ట్రై చేయండి. నీత పమగ పమగ రేగ కొత్తగా కనిపించం గరే సీసా అది అబ్జర్వ్ చేసి పాడాలి. అర్థమైందా? ఓకే. ఇంకా రాలేదా మన వాళ్ళు? వస్తారు. ఎవరు పాడాలి? అందరు పాడారు కదా. ఇలా పాడింది శిలాని. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కీర్తనలు ఎన్ని చెప్తావా వరుసగా? సార్ చూడు ఏమేమి కీర్తనలు నేర్చుకున్నారు మీరు. ఒకటి ఫస్ట్ ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ దేవుడే నాకు ఆశ్రయంబు. ఒకటి. నెక్స్ట్ తర్వాత సర్వదేశములారా అంకుల్. సర్వదేశములారా తర్వాత ఆ తర్వాత వందనంబు నర్తుము అంకుల్. వందనంబు ఆ తర్వాత జయ 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 ప్రియ భారత అంకుల్. సరే అది దేశభక్తి గీత. ఆ తర్వాత మార్గము చూపుము ఇంటికి అంకుల్. మార్గము చూపుము. ఆ తర్వాత రండి ఉత్సాహించి పాడుదాము అంకుల్ ఆ పాట. నెక్స్ట్ ఆ తర్వాత నడిపించు నానావా అంకుల్. సిక్స్ ఆ తర్వాత నీ ధనము నీ ఘనము అంకుల్. సెవెన్ ఆ తర్వాత ప్రభు యేసు నీ ఆలయము అంకుల్. ఆ తర్వాత వదిలేలే. నెక్స్ట్ అను ప్రభు యేసుని ఆలయము. నెక్స్ట్ హల్లెలూయా. సరే అది పరిశుద్ధ అంకు. అప్పుడు నెక్స్ట్ పార్ట్ టూ సిగ్నేచర్ సాంగ్. నెక్స్ట్ నెక్స్ట్ అంకుల్ మీరు అసెండింగ్ డిసెండింగ్ వందన స్థానం అని నేర్పించారు కదా. సరే అవి కాదు కీర్తనలు. మీరు ఇప్పటి వరకు అవి నేర్చుకున్నారు కదా. అంతే అంకుల్. నేర్చుకున్నారు ఇప్పటి. ఓకే రేపు మీకు ఒక 15 డేస్ లో మనం 15 డేస్ అనుకుంటాను 100th day సెలబ్రేషన్స్ మనం స్టార్ట్ చేసి 100 డేస్ అవ్వబోతుంది. కనుక ఆ రోజు చాలా మంది గెస్ట్ వస్తారు. మళ్ళీ 50th day ఎలా వచ్చారో అలా వస్తారు. కనుక అందరూ చక్కగా ఒక్కొక్క కీర్తన ప్రాక్టీస్ చేయాలి. సిగ్నేచర్ సాంగ్ అందరూ పాడాలి. 6 లాంగ్వేజెస్ లో ఎవరెవరు పాడతారో అది డిసైడ్ చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారో చూసి అంతమంది ఒక్కొక్కళ్ళు ఒక కీర్తన లేదా అలాగే గీతం. ఇప్పుడు 2 నేర్పిన గీతం కదా గగపా అదొకటి మా పద అదొకటి కదా. 2 బహుశా ఇంకొక 2-3 గీతాలు నేర్చుకుంటాం ఈ 10-15 డేస్ లో. ఇంకొక 2-3 కీర్తనలు నేర్చుకుంటాం. ఓకే ఇవాళ ఒక కీర్తన చెప్తా. కనుక ఇవన్నీ తెలియని వాళ్ళు మీకు నోట్స్ పెడతాం. మీ అందరు ఫోన్ నంబర్స్ ఉన్నాయి కదా మాస్టర్ గారికి పట్టండి. గ్రూప్ లో యాడ్ అవ్వండి. యాడ్ అయితే మీరు చేసినవన్నీ మీ మనకు ప్రాక్టీస్ చేసినవన్నీ నేను ఎవరెవరి ఒక్కొక్కరి పేరు దగ్గర ఒక్కొక్క కీర్తన గానీ సిగ్నేచర్ సాంగ్ అంటాను వాళ్ళు అది మాత్రం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండాలి. ఓకే సిగ్నేచర్ సాంగ్ తెలుగు
ఉన్నప్పుడు ఎవరో ఒక పేరు, ఉదాహరణకి జయసింత్ అని రాశాను, జయసింత్ అది చక్కగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎందుకంటే ఆ 100th డే వీడియో చాలా మంది చూస్తారు కాబట్టి ఎంత బాగా పాడారు ఎంత బాగా పాడారు పేరు మీకే వస్తుంది కదా. నాకు అది సెప్టెంబర్ 7th అండి, అది డేట్ చెప్పారు పాస్ట్ గారు. సెప్టెంబర్ 7th తారీఖున మనం 100 రోజులు జరుపుకుంటాం. సెప్టెంబర్ 7th కనుక అందరూ నేను లిస్ట్ తయారు చేసి ఎవరెవరు ఎలా పాడతారన్న దాన్ని నేను పేరు అది పంపుతాను, ప్లస్ నోట్స్ మళ్ళీ రిపీటెడ్ గా పాడతారు అవన్నీ కదా. సో అది అలా నేర్చుకుని రాకపోతే మళ్ళీ వీడియో విని నేను పాడింది చూసి నేర్చుకుని అందరు చక్కగా పాడాలి. ఇక మీకు ఇప్పుడు చూడండి, ఇవాళ తక్కువ చేరే వస్తారు, క్లాసెస్ జరుగుతున్నాయి అందరికి. సార్ స్క్రీన్ షేరింగ్ ఇస్తారా? సారీ మర్చిపోయానండి, ఇస్తారండి. ఓకే సార్ చూడండి, ఈరోజు ఇంకా క్లాసెస్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి సార్. అవునండి, పిల్లలకి చూద్దాం మళ్ళీ ఏదైనా టైమింగ్ ఒకసారి. మరి ప్రజల కూడా రాలేకపోతుంది, ప్రజల రాలేకపోతుంది. తర్వాత ఏదో వీళ్ళందరూ కొంతమంది దాదాపు ఒక వీళ్ళకి కూడా ఎవరు జాయిన్ లిల్లీ కూడా స్టార్ట్ అయ్యేమో బహుశా. అవును, ఆవిడ మెసేజ్ పెట్టారు మన ఎవరు వాళ్ళు క్లాసెస్ రాకపోతే జాయిన్ అవుతారు. అవునండి. శిలాని నీకు క్లాసెస్ ఉన్నాయా? లేవంక. క్లాసెస్ ఉంటే అది ఇంపార్టెంట్ కదా, చాలా గ్యాప్ వచ్చేసింది నీకు. అంకుల్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అంకుల్. నెక్స్ట్ మంత్ నుండి కదా, చూద్దాం. మీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు కాకుండా ఎక్కువ మందికి ఒకటే టైం ఉండొచ్చు, బహుశా మార్నింగ్ అంతా ఈ టైంలో ఉండొచ్చు. ఈవినింగ్ ఎప్పుడన్నా చూద్దాం. లేదా ఆల్టర్నేట్ డేస్ ఏమండి, అలా ఆలోచన. ఓకే, అందరూ సర్వశక్తుని స్తోత్ర గారు ఈ స్క్రీన్ షాట్ లేదా రాసుకోండి, ఇంగ్లీష్ ఉంది పైన పాడుకుంటా రాసుకుంటాం అందరూ. స్క్రీన్ పెద్ద చేస్తాను అండి, మర్చిపోయింది. నేను పాడతాను ఇప్పుడు, ఆయన తర్వాత మీరు చిన్నది లెసన్ లా ఉంటది. మంచి సాంగ్, మంచి కీర్త. సా 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 పా గా 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 మ గ రి సారి గ ప మ గ రి గ రి
గగరి సాగరి రే ధని సారి సూ సా ప గ గ మ గ రే సారి గ ప మ గ రే గ రే మ మ మ గ గ రే గ రే గ గ గ రే సా గ రే రే ధ ని సారి సా 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 ప గ గ గ మ గ రే సా రి గ ప మ గ రి గ రి మ మ మ మ గ రి గ గ గ రి సా గ రి రి ద ని సా రి సా అది లిరిక్ రాసు సర్వ శక్తు స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసపారము నిత్యమేద రాజిల్లను నిర్వహించును దాసపారము నిత్యమేద రాజిల్లను ముందకు మూల కర్తను పాడరే వదన భీష్మీదేము వందన కుడరే వదన భీష్మీదేము వందనము కుడరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లము నిర్వహించును దాసభారము నిత్యమేద రాజిల్లము నిర్వహించును దాసభారము గగరి సారి గ ప మ గ రి గ రి మ మ మ గ గ రి గ గ గ రి సాగరి రి ధ ని సారి సా మ మ గ గ రి గ గ గ రి సాగరి రి ధ ని సారి సా ఓకే సాస సా సర్వ సక్తు ఇది కొంచెం తర్వాత కొంచెం ఫాస్ట్ గా పాడు సా 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 ప గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి మ మ మ గ గ రి గ గ గ గ రి సా గ రి రి ధ ని సా రి సా అప్పుడు ఆ సాంగ్ ఆ కీర్తనకి బ్యూటీ వస్తుంది మీకు నేర్పడం కోసం స్లోగా పాడు సా సా ప గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి మ మ మ గ గ రి గ గ గ రి సా గ రి రి ధ ని సా రి సా ఇప్పుడు నేర్చుకున్న తర్వాత
sa 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 pa ga 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 ma ga sa ri ga pa ma ga ri ga ri ma 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 ga ga ri ga 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 sa ga ri ri da ri sa ri sa ma 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 ga ga ri ga 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 sa ga ri ri da ri sa ri sa 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 pa ga 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 ma ga sa ri ga pa ma ga ri ga re ma 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 ga ga ri ga 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 sa ga ri ri da ri sa ri sa सर्वशक्तु स्तोत्र गानम सल्परे जगमेल्लनु निर्वहिंचुनु दास भारम निच्चमेदन जिल्लनु निर्वहिंचुनु दास भारम निच्चमेदन जिल्लनु ముదముతో నిర్మాణకుండకు మూలకర్తను వాడరే వదనమీక్ష్మాన్ వంచి దేవుని వదనం అంటే ఫేస్ ముఖం వదనమీక్ష్మాన్ అంటే మీ మీ తలలో వంచి అని ఇక్కడ ఒక విధంగా దేవుని వందనముతో వేడరే ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను వాడరే వదనమీష్మాన్వంచి దేవుని వందనముతో వేడరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారం నిత్యమెదరాజిల్లను రాసుకున్నారా అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారా జయసింత్ అర్థమైందా బాగుంది కదా కీర్తన సర్వశక్తుని స్తోత్ర గారు సౌపరే జగన్ ఇంత ముందు ఎవరైనా విన్నారా ఈ కీర్తన మీలో వినలేదు కదా నేను నేర్చుకోండి ఇది ఒక లెసన్ అంతే విన్నావా అగ్రేష్మ వెరీ గుడ్ ఇప్పుడు పాడగలవా ట్రై చేయగలవా ప్రాక్టీస్ చేయి బాగా రేపు ఉదయం ఆడుతాను నేను లేనా అందరు పాడాలి ఇప్పుడు మీరు కొత్తగా వచ్చినా నేర్పుతున్నాను కాబట్టి అందరూ నేర్చుకుని పాడాలి ఓకే నైతిక్ రాసుకున్నావా శ్రేష్ఠ ప్రవీణ అందరూ పాడాలి రేపు చక్కగా కెవిన్ గ్రీష్మ ఇది పాడినా జయ స స స స స స ని స నీ ద నీ నీ రే రే గ రే రే స స స ఇది కూడా కొంతమంది పాడవలసి ఉంటుంది 100th డే నేను తర్వాత చెప్తాను ఎవరెవరు పాడాలి గ గ గ గ గ గ గ మ గ రే రే నీరి గ ప ప రే గ స స పాడనా స స గ గ ప గ ప ప ప ద ప స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స 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 ని స ని ద ద ని ని రి రి గ రి రి స స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ గ గ గ గ
ri ga pa pa ri ri ga ri sa 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 ga ga pa ga pa 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 ga pa pa ma 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 na ma ga ri ga ri sa ga sa sa ri ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa ga ga sa sa ri ga 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 ma ga 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 ma ga ri ri ni ri ga pa pa ri ri ga ri sa sa jaya 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 priya bharata janai tri divya datri jaya 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 sata sahasra nara nari हृदय नेत्रि जय 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 सत सहस्र नर नारी हृदय नेत्रि चरण पाड़गलवना अंकल दान लिरिक लेदा अंकल लिरिक लेदा अंकल चूपिस्तानो रा रायन अंदरू एवरेवर दग्गर लिरिक लेदा రాసుకోండి ఎవరెవరి దగ్గర లేదు చాలా అవసరం ఆ రోజు మీరు పాడాలి ఓకే అది ఇంగ్లీష్ అందరూ తీసుకోండి స స స స స స ని స ని ద ద ని ని రి రి క రి రి స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స స స స స స స ని స ని ద ద ni ni re re ga re re sa sa okay anupallave antam sa sa ga ga pa ga pa 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 da pa ma 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 ga ga re ga re sa sa ga ga pa ga pa 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 da pa pa ma 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 ga re ga re sa ga sa sa ri ga 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 ma ga re re ni re ga pa pa re re ga re sa sa ga sa sa ri ga 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 ma ga re re ni re ga pa pa re re ga re sa sa जय 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 प्रिय भारत जनयी त्रिदिव्य धात्री धात्री अनाले जय 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 प्रिय भारत भारत जनयी त्रिदिव्य धात्री जय
జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దాత్రి జయ జయ సశ్యామల సుశ్యామ చల చేతాచల జయ వసంత కుసుమలతా చలిత లలిత చూన కుంతల జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ జయ 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 ప్రియ భారత జనయిత్రీ జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ జయ గాయక వైతాళిక గల విశాల పద విహరణ జయ మదీయ మథుర గేయ చుంబిత సుందర చరణ జయ మదీయ మథుర గేయ చుంబిత సుందర చరణ జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి అర్థమైందా అందరికి? హవ్ యూ టేక్ ఇట్? అది తీసుకున్నారా నోట్స్? క్లీన్ గా భాష చాలా జాగ్రత్తగా పలకాలి. భారత మధుర చక్కగా స్మూత్ గా అందరు నేర్చుకోవాలి. ఎవరి పేరు రాస్తానో తెలియదు నేను. ఇది కనీసం నలుగురు ముగ్గురు నలుగురితో రిపీట్ చేస్తాను. ఈ సాంగ్ ఎవరు బాగా పాడుతున్నారు ఆ రోజు 100వ రోజున మీకు రాసి నీకు లిస్ట్ మీకు లిస్ట్ ఇస్తాను ఎవరెవరు పాడాలి ఏమేమి పాడాలి. ఓకే, సో మళ్ళీ రేపు ఈ నేర్చుకున్న 8 కీర్తనలు ఒకసారి మనం 8 అయ్యాయి కదా శిలాని 8 మానసి ఒకసారి జయ జయ ప్రియ భారత పాడనా? స స స స స స ని స ని ద ద మైక్ చూడు, మైక్ ఒకసారి నీ మైక్ అన్మ్యూట్ చేయి. రావట్లేదే? వినిపిస్తుంది అంకుల్? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. పాడు. స స స స స స ని స ని ద ద ని ని రి రి గ రి రి స స స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స గ గ గ గ గ గ గ మ గ రి రి ని రి గ ప ప రి రి గ రి స స స స స స గ గ ప గ. ఓకే, ప్రాక్టీస్ చేసి బాగా నేను పాడింది విని శ్రేష్ట మీరందరూ విని బాగా పాడాలి. చెప్తాను ఎవరు ఇది పాడాలి. ఓకే, కనుక ఈ
ఈ 15 డేస్ మనకు సెప్టెంబర్ 7th అని చెప్పారు కదా 100th డే కనుక మీకు బాగా ప్రాక్టీస్ చేసి నాకు కూడా మీరు చెప్పాలి ఇది బాగా పాడతాను అనుకోలే అని చెప్పి కీర్తన ఇంకొక ఇంకొక రెండు గీతాలు నేర్తారు ఆ గీతాలు కూడా ప్రాక్టీస్ చేయాలి శిలాని లిస్ట్ రాయి నువ్వు రాసి కరెక్ట్ గా అక్కడ వెతుక్కోకుండా 1, 2, 3 ఎన్ని కీర్తనలు వరుసగా టైటిల్స్ తో రాయి రాసి ఫైనల్ కీర్తనలు కింద గీతములు అని అలాగా ఎన్ని గీతాలు ఎన్ని కీర్తనలు అందులో హల్లెలూయా అది ఆఖరిన పాడతాం పాడిస్తాం పాస్ట్ గారు పాడే ముందు మీతో పాడుస్తారు అది కూడా చివరిలో రాయేది స్టార్టింగ్ లో సిగ్నేచర్ ట్యూన్ స్టార్టింగ్ లో సిగ్నేచర్ ట్యూన్ అది ఆ అన్ని లాంగ్వేజెస్ లోనూ ఒక ఆరుగురు పాడతారు ఓకే పాడిన తర్వాత కీర్తనలకు వెళ్తాం ఒక్కొక్కరితో పాడిస్తా మొన్న మీరు గమనించారు కదా 100th డే పెద్దలది చేసినప్పుడు అందరినీ పాడించాం ఒక పేరు పేరు చెప్పి పాడు వెంటనే ఎలా టైం వేస్ట్ చేయకుండా లిస్ట్ ఇస్తా ఉంటాను ఇలానే పాడు గ్రీష్మ పాడు ఇలాగ చేసింది శ్రేష్ట ఎలా అంటాను పర్వాలేదు కనుక దానికి రెడీగా ఉండాలి ఓకేనా లేనా జాగ్రత్తగా పాడకపోతే అనవసరంగా సిగ్గుపడాలి అక్కడ అంతమంది లేనా బాగా ప్రాక్టీస్ వాయిస్ బాగుంది కాబట్టి నువ్వు ఏది ప్రాక్టీస్ చేస్తావో అదే పాడుస్తానులే కరెక్ట్ గా నాకు ఇది వచ్చాం పిల్ల అని మీరు చెప్తే ఒకసారి విని మళ్ళీ కరెక్ట్ చేసి దాన్ని అదే పాడవలసి ఉంటుంది రవీణ లాంగ్వేజ్ సిగ్నేచర్ సాంగ్ ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయి బాగా ఏమి ఇది లేకుండా ఓకేనా అందరూ ఆవేళ మరి నాకు కూడా నాకు పాస్టర్ గారికి పేరు తీసుకురావాలి ముందు దేవునికి మహిమ తర్వాత బాగా నేర్పారు బాగా గైడ్ చేశారు పాస్టర్ అని చెప్పి మీరు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అయ్యే వరకు ఈ వీడియో మీకు అలా మిగిలిపోతుంది ఏమంటారు అంతే కదండి ఫాస్ట్ గారు యూట్యూబ్ లో అలా ఉండిపోతాయి కదండి అలా ఉండిపోతుంది మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ చూసుకోవచ్చుంది ఓ ఇలా ఉన్నానా ఇలా పాడానా మాకు ఈ ఫెసిలిటీ లేదు నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాం కానీ రికార్డ్ చేయడానికి వీలు లేకుండా పోయింది అన్ని పోయాయి ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ మిగిలాయి కొన్ని ఎవరి కనుక ఇది ఎల్లప్పుడు మీరు చిన్నతనంలో మీరు ఎలా ఉన్నారో మీరు చూసుకోవడానికి కూడా ఈ వీడియో మీకు ఒక ఇది గుర్తు కనుక జాగ్రత్తగా పాడి చక్కగా మీ పేరెంట్స్ కి మాకు అందరు పేరు తెస్తూ దేవుని కనపరచా ఓకే లేనా ప్రేయర్ చేయమ్మా మహర్షి అంకుల్ గారు ఫ్యామిలీని దీవించిన తండ్రి శరణ్ పాస్టర్ గారు ఫ్యామిలీని దీవించిన తండ్రి ఉన్న ప్రజలాగా కూడా దీవించిన తండ్రి ఆవిడ ఫ్యామిలీని కూడా దీవించిన తండ్రి ఇక్కడ అవరెవరు నేర్చుకుంటున్నారు తండ్రి అందరిని దీవించిన కాపాడు తండ్రి దేవుడు ఇప్పుడు నాకు ఇచ్చిపోయి నడుచున్నాం తండ్రి ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు ఆనందమగ చర్యలు వారి చుట్టుపక్కల బంధుమిత్రులు మా డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులు సదాకాలంతో ఉండి వారి తెల్ల చేయను గాక ఆమెన్. 4 o'clock సండే స్కూల్ కి రాగలరు రండి లేనా మీరందరూ కూడా ట్రై చేయండి 4 to 5:30 మధ్యలో ఎప్పుడైనా జాయిన్ అవ్వండి అంకుల్ అవన్నీ రాసి మీకు నేను వాట్సాప్ లో పోస్ట్ చేయాలా అంకుల్ ఓకే అంకుల్ ఓకే అంకుల్.